హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రాగల తీరుడు మహిమోపేతుడు శత్రుకర్షనుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొనా తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించియగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దిరి దీనారవముల పరుగిడ బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్థితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల
పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీది వెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనాయాసముగా అంబర వీతిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు కులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరితో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము చోచి వెలివచ విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించ సురస నిజ రూపము గొని నిరాళంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి పశువులు బాసెను వారిది దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరెను రజనీకరుని
వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరుగాంచను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధి దేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంకయే దూర్కొనే కపికిశోరుని అతి సుందరమి లంకాపురమ్మని ముచ్చట పడినే చూడవచితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండల రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమిరిగితే ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమోనని మీదే జయమ్మని లంకా రాక్షసి పంపే హరేశుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కోటగోడ అవలీలగా ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమిగెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది బ్రహ్మవరమున కుబేరుడల్దినది రావణుండు కుబేరు నిరణమందు ఓడించి లంకకు గుని తెచినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆక్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది మత్తున శయనించు సుదతులమోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాక వారందరూ కన్యలే రావణుమే చివరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఐరావతము దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెదకే మారుతి ఆశతో మినపరాశివలే నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన శిక్షిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీత కై వెదకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచ్చిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి రాణుల పురాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పేటి వాళ్ళము బట్టి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తటి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున చూటి చెంచలమో కపీ స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేశను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు చేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను సుదతులతోడా సీతయుండగా
ವಾರಲ ಜೋಡಕ ವೆದಕುಟಲಾಗ ಮನಸ್ಸುನ ಏಮಿ ವಿಕಾರಮು ನೊಂದಕ ನಿಷ್ಕಾಮಮುಗ ವಿವೇಕಮು ವೀಡಕ ಸೀತನು ವೆದಕುಚು ಚೂಚಿತಿ ಗಾನಿ ಮನಸ್ಸುನ ಏಮಿ ಪಾಪ ಮೆರುಗನನಿ ಸ್ವಾಮಿ ಸೇವ ಪರಮಾರ್ಥಮುಗಾಗೊನ್ನಿ ಮಾರುತಿ ಸಾಗೆನು ಸೀತ ಕೋಸಮ್ಮನಿ ಭೂಮಿ ಗೃಹಮುಲು ನಿಶಾಗೃಹಮುಲು ಕ್ರೀಡಾ ಗೃಹಮುಲು ಲತಾ ಗೃಹಮುಲು ಆರಾಮಮುಲು ಚಿತ್ರಶಾಲಲು ಭಾವುಲು ತಿನ್ನಲು ರತ್ಸವೀತುಲು ಮೇಡಲು ಮಿದ್ದಲು ಇಳ್ಳು ಕೋನೇಳು ಸಂದುಲು ಗೊಂದುಲು ಬಾಟಲು ತೋಟಲು ಆಗಿ ಆಗಿ ಅಡುಗಡುಗುನ ವೆದಕುಚು ಸೀತನು ಗಾನಕ ಮಾರುತಿ ವಗಚೆ ಸೀತಾ ಮಾತಾ ಬ್ರತಿಕಿಯುಂದುನೋ ಕ್ರೂರ ರಾಕ್ಷಸುಲ ಪಾಲ್ಪಡಿಯುಂದುನೋ ತಾನು ಪೊಂದನಿ ಸೀತ ಎಂದುಕನಿ ರಾವಣುಡೇ ಹತಮಾಚಿಯುಂದುನೋ ಅನಿಯೋಚಿಂಚುಚು ಅಂತಟ ವೆದಕುಚು ತಿರುಗಿನ ತಾವುಲ ತಿರುಗಿ ತಿರುಗುಚು ಆಗಿ ಆಗಿ ಅಡುಗಡುಗುನ ವೆದಕುಚು ಸೀತನು ಗಾನಕ ಮಾರುತಿ ವಗಚೆ ಸೀತ ಜಾಡ ಕನಲೇದನು ವಾತನು ತಿಳಿಪಿನ ರಾಮುಡು ಬ್ರತುಕ ಜಾಲಡು ರಾಮುಡು ಲೇನಿದೆ ಲಕ್ಷ್ಮಣುಡುಂದಡು ಆಪೈ ರಘುಕುಲ ಮಂತಯುನ ಸಿಂಚು ಇಂತಟಿ ಘೋರಮು ಕಾಂಚಿನಲ್ತನೆ ಸುಗ್ರೀವಾದುಲು ಮಡಿಯಕ ಮಾನರು ಅನಿ ಚಿಂತಿಂಚುಚು ಪುಷ್ಪಕಮು ವೀಡಿ ಮಾರುತಿ ಚೇರೆ ಪ್ರಾಕಾರಮು ಪೈಕೆ ಇಂಥ ವಿನಾಶಮು ನಾವಲ್ಲನೇನು ನೇ ಕಿಷ್ಕಿಂಧಕು ಕೋನೇ ಪೋನು ಪಾನ ಪ್ರಸ್ಥಾಶ್ರಮ ವಾಸುಡನೈ ನಿಯಮ ನಿಷ್ಠಲತೋ ಬ್ರತುಕುವಾಡನೈ ಸೀತಾ ಮಾತನು ಸೂಚಿತೀರೆದನು ಲೇಕುನ್ನನೇನು ಅಗ್ನಿ ದೂಕೆದನು ಅನಿ ಹನುಮಂತುಡು ಕೃತನೀಚಯುಡೈ ನಲುದೆಸಲಗನೆ ಸಾಹಸವಂತುಡೈ ಚೂಡಮರಚಿನ ಅಶೋಕವನಮುನು ಚೂಪು ಮೇರಲೋ ಮಾರುತಿಗಾಂಚನು ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಣಾದುಲಕು ಏಕಾದಶ ರುದ್ರಾದಿ ದೇವುಲಕು ಇಂದ್ರಾದಿಯಮ ವಾಯುದೇವುಲಕು ಸೂರ್ಯಚಂದ್ರ ಮರುದ್ಗಣಮುಲಕು ವಾಯುನಂದನುಡು ವಂದನಮುಲಿಡಿ ಅಶೋಕವನಿ ಚೇರನು ವಡಿ ವಡಿ ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರುದೇವುಲು ನಾಯದ ಪಲಿಕಿನ ಸೀತಾರಾಮ ಕಥಾ ನೇ ಪಲಿಕದ ಸೀತಾರಾಮ ಕಥಾ ವಿರಿತೇನಿಯಲು ಬ್ರೋಲು ಭೃಂಗಮುಲು ವಿಂದಾರಗಸೆಯು ಝಂಕಾರಮುಲು ಲೇಜಿವುರಾಕುಲ ನೆಸವು ಕೋಯಿಲಲು ಪಂಚಮಸ್ವರಮುಲ ಪಲಿಕೆ ಪಾಟಲು ಉರುಲು ವೀಪಿ ನಾಟ್ಯ ಮಾಡು ನೆಮಳುಲು ಕಿಲಕಿಲಾಡೆ ಪಕ್ಷುಲ ಗುಂಪುಲು ಸುಂದರಮೈನ ಅಶೋಕವನಮುನ ಮಾರುತಿ ವೆದಕೆನು ಸೀತನು ಕನುಗೊನ
కపి కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు దూక సాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పువ్వులనిన పుతీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షునిగన పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శింసుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సుందరమైన అశోకవనమున తను కూర్చొన్న తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను ఉపవాసములా వాడిపోయిన నివురుగపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూరవలయమున మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతివియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయుకాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల కూరవలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చే శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలు రత్న ఖచ్చితమో హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ పూవులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైనా దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కానికాలమని మారుతి వగ చేసీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి కూచురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైనా శ్రీరఘురాముని ప్రియసతి అయినా పతి సన్నిధియే సుఖమని ఎంచి పదునాల్గేళ్ళు వనమునకేగిన అంతటి మాత కానికాలమని మారుతి వగ చేసి తను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీరఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కానికాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నచ్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుపా శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నియునర్చను మదోత్కటుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నెంచను నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేంద్రుని వలె దశకంఠుడు దీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా
లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగె భృంగములవలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీతపైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగమగాచి సుడిగాలి పడిన కదళీ తరువువలే కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ ఓ సీతా ఓ పద్మనేత్ర నా చింత నీకు ఏలా చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసవ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు నీకు సరిగా నివాడు నిను సుఖపేటడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను మరచి బొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నిరతము పతినే మనమున దలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్నా రావణుడే హీనమన
రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కే సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన్న ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగానను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కే సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన్న శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను కనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు నీకొసగిన ఏడాది గడువును రెండు నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈలోపున బాగోగులు కనుగొను నను కోరని నిన్ను బలాత్కరించను నను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను కనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన్న క్రోధాగ్ని రగుల రుష రుషలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన చేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల కావల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను
దానవుల కది ప్రళయం మేను అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుమూదును దింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమ్మూలమ్ముగా అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసి కొని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షసవనితలు హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా కొని మెల్లగా నిలచి
శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభ శకునములు తోచెవింతగా సీతకెంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నే నెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించినా సీతామాత ప్రాణములుందున అని హనుమంతుడు శాఖల మాటున తహ తహలాడుచు మెదల సాగెను ననుగని జానకి బెదరకముందే బలికెద సీతారామ కథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకు నా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన రెండు వరములు కోరే భరతునకు పట్టాభిషేకము పదునాల్గేండ్లు రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే సీతాలక్ష్మణులు తనతో రాగా పదునాల్గేండ్లు వనవాసమేగే కరదూషణాది పదునాల్గు వేల అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని
పోనితే చుటకై రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున కలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి. శ్రీరఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవు నాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయము భయముగా నలువంకలు గని మెల్లగమో మెత్తి పైకి చూచెను. శోభిల్లు శింశుపా శాఖలందున బాలార్పుని వలే మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికదా సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగరుమేనా మలినాంబరమేల తాల్చితివో. ఓ కమలాక్షి నీకను దోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి కటించి చింతన నిలిచె. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామ లక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి కటించి చింతన నిలిచె. జనక మహీపతి ప్రియ పుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను. శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను. పరిణయమైన 12 ఏడులు అనుభవించితి మీ భోగ భాగ్యములు అని పల్కే సీత వానరేంద్రునితో. రామ కథను కీర్తించిన వానితో రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని
వేచి వేచి వేసారిపోతిని. అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ము నన్ను రాముని దూతగా వచ్చినాడను. రామ లక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే సోమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమంతా హాయి బొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగా చీతివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయ్యి చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువుడు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే.
పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభ శకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచును ఎన్నడు రావణుని హతము చేయును లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను పూచును అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామ లక్ష్మణులు వచ్చుదాకను బ్రతుక నిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని రెండు మాసములు అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హా సీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు చేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే ఓ హనుమంతా నిను గనినంతా నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోతమా నిను వినినంతా నే పొంది తిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెల్పుము
రెండు నెలల గడువు మరువబోకుము అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తల్లి నీ విటు శోకింపనేల వగచి వగచి ఇటు భీతిల్ల నేల ఇప్పుడే నీకి చెరవిడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చెంచల భావము అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవు కాక మరి ఎవరి వారిథి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటపడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల వారి నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు
అమ్మాయిమ్మో ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగ తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగ తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగ నిమ్మని ప్రీతి పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణి కొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరులా పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రించి ఫలవృక్షముల నేలను పూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శింశుపాతరువు వినా వనమల్తయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసి మారుతి వనమున రేగిన వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే జనుపది వేళ కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి
ఎనుబది వేల కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింపకుమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలము కొని ఆ వానరుని దండింపగపొమ్మనె. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరే. మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలము గొని ఆ వానరుని దండింపపొమ్మనెను. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపపొమ్మని. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు. మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలె ప్రజ్వరిల్లెడు. రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును, పది శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణముసల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని. బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను.
ఇరువురి నడుమ భీకరమైన ఓరు చలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచి వేసెను అక్షుని దృల్చి విసరి వేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సమాన్యుడుగాడని వాణిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహ్యోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే వనజభవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుపడియున్న వానరోతముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వర త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో దిగి బంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండే. వానరోతముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్త నేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన చేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెలుపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను.
అన్నావి నిన్ని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కపులకు వాళ్ళము ప్రియభూషణము కావున కాల్చుడు విని వాళ్ళము వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు తాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమనచుకొని జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు చూతిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిపుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడుచిల్చెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను పూర్వరాని వై మండిన మంటలు ఒక్కసారిగా సల్లగదోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అట్టడగించెను గిరిశిఖరము వల్ల ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఏ మంటలనా వాళ్ళము గాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమీదెలవనాల భవనాల వెలిగించెను జ్వలతోరణాల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి
ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్ప ఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోకపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించమారుతే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకునే లాంగూల జాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచే వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జాలాభీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు ఈ ఘోరమునకు కారణమై తిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీరఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చున అయో నిజను అగ్ని దహించున నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభ శకునములు తోచె ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబరవీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
అశోకవనము మారుతి చేరను ఆనందాశ్రుల సీతను గాంచను తల్లి నీవు నా భాగ్యవశమునా క్షేమముంటివని పదముల వ్రాలెను పోయివతునిక సెలవు నిమ్మని అంజలి కటిల్చి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో హనుమ అతులిత బలధామా శత్రుకర్షణ శాంతినిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే సెలవు గై కోని రేవున మరాలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అరిష్టమను గిరిపై నిలిచి మారుతి యగసను కాయము పెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా గరుడుని ఓలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములేడి సూచితి సీతను సూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కింతకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రస్రవణగిరి చేరుకొని నారు రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెల్పే చూడామణిని శ్రీరామున కిడి అంజలి ఘటించి చంతన నిలచే
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగా చితివి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత బలుకగా నాగుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది రెండు నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను రామ లక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు గొని వత్తునని రామ లక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పటాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చితిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా మమ్మీ తీరుగా
ఉద్ధరించిన మారుతికి ఎమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చను హనుమంతుని ఆజానుబాహుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత ఆ